బ్యాక్ న్యూస్. టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి గంటా మనసులో ఏముంది? ప్రతి ఎన్నికకు తన సీటు మార్చే గంట ఈసారి పోటీ చేసేది ఎక్కడ? గంట చాయిస్ ప్రకారం భీమిలా లేక అధిష్టానం చెప్పిన చీపురుపల్ల. తనకు ఇష్టం లేని చోట పోటీ చేయకూడదని భావిస్తున్న గంట అధిష్టానంపై ఒత్తిడికి ప్రత్యేక వ్యూహం సిద్ధం చేశారా? అందుకే భీమిలిలో గిఫ్ట్ పాలిటిక్స్ కు తెరలేపారా? మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వ్యవహార శైలి చర్చనీయాంశంగా మారుతోంది. ప్రస్తుతం విశాఖ ఉత్తర నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న గంటా శ్రీనివాసరావు ఈసారి అక్కడి నుంచి మరో నియోజకవర్గానికి మారాలని కోరుకుంటున్నారు. ఇలా సీటు మారడం ఆయనకు అలవాటైనా ఈసారి ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్నదే ఇప్పటికీ సస్పెన్స్. మరో 10 రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉన్నా ఇప్పటికీ గంటా సీటుపై క్లారిటీ రావడం లేదు. 1999లో టీడీపీ నుంచి అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి గెలిచిన గంట గత 25 ఏళ్లలో ఒకసారి పోటీ చేసిన చోట నుంచి మళ్లీ ఇంతవరకు పోటీ చేయలేదు. చోడవరం, భీమిలి, విశాఖ ఉత్తర నియోజకవర్గాల నుంచి ఆయన వరుసగా ఎమ్మెల్యేగా గెలుస్తూ వచ్చారు. ఆనవాయితీ ప్రకారం ఈసారి విశాఖ ఉత్తర నుంచి మార్పు కోరుకుంటున్న గంట భీమిలి నియోజకవర్గానికి మారాలని భావిస్తున్నారు. అయితే ఇటీవల టీడీపీ అధిష్టానం ఆయన్ను విజయనగరం జిల్లా చీపురుపల్లికి మారాలని సూచించింది. తానొకటి తలిస్తే అధిష్టానం మరోలా నిర్ణయించడంతో షాక్ తినడం గంటావంతయింది. అధిష్టానం ప్రతిపాదనపై తన సన్నిహితులతో చర్చించిన గంట ఏమనుకున్నారో ఏమో తాజాగా భీమిలిలో రాజకీయ కార్యకలాపాలు ఉద్ధృతం చేశారు. చీరా సారే పసుపు కుంకాలతో ఏకంగా ఇంటింటికి గిఫ్టులు పంచుతున్నారు. ఎన్నికల తాయిలంగా గంట అనుచరులు ఇంటింటా ఈ గిఫ్ట్లు పంపిణీ చేస్తుండటం ఉత్తరాంధ్ర మొత్తం హాట్ టాపిక్ గా మారింది. చీపురుపల్లిలో సీనియర్ నేత మంత్రి బొత్స ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అక్కడి టీడీపీ ఇన్ఛార్జ్ కిమిడి నాగార్జున పనితీరుపై సంతృప్తిగా లేని టీడీపీ అధిష్టానం గంట అయితేనే బొత్సకు చెక్ చెప్పొచ్చని భావిస్తోంది. టీడీపీ అధిష్టానం చేసిన సర్వేల్లోనూ గంటాకు విజయావకాశాలు ఉన్నట్టు తేలిందట. కానీ గంటా వ్యక్తిగతంగా చేసిన సర్వేలో ప్రతికూల ఫలితాలు వచ్చినట్లు చెబుతున్నారు. దీంతో చీపురుపల్లి వెళ్లడం ఇష్టం లేని గంట భీమిలి సీటు తనకు సేఫ్ అని భావిస్తూ గిఫ్ట్ పాలిటిక్స్ కు తెరలేపారు. ఇలా చేయడం వల్ల తన మనోగతం అధిష్టానం దృష్టికి వెళుతుందని భావిస్తున్నారు గంట. సీటు మార్పుపై వివిధ కోణాల్లో ఆలోచిస్తున్న మాజీ మంత్రి గంట గెలుపు ఓటముల కన్నా విశాఖ జిల్లాను వేడటంపై తర్జన భర్జన పడుతున్నారు. రాష్ట్రంలో కీలకమైన జిల్లా అయిన విశాఖ నుంచి పక్క జిల్లాకు వెళితే ఈ ప్రాంతంలో తన పట్టు సన్నగిల్లుతుందని భావిస్తున్నారు గంట. మాజీ మంత్రి అనుచరులు సైతం ఇదే అభిప్రాయంతో ఉన్నట్టు చెబుతున్నారు. దీంతో అధిష్టానంపై ఒత్తిడి తెచ్చి భీమిలి సీటునే ఖాయం చేసుకోవాలని భావిస్తున్నారు గంట. ఈ కారణంగానే భీమిలి నియోజకవర్గంలో గిఫ్ట్ పాలిటిక్స్ చేస్తున్నారు గంట. మధ్యతరగతి వారు ఎక్కువగా ఉండే అర్బన్ ఏరియా అయిన భీమిలి నియోజకవర్గంలో పంచేందుకు సుమారు 50,000 గిఫ్ట్ ప్యాక్లను సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. ఈ గిఫ్ట్ ప్యాక్లో చీర, పంచె, పసుపు, కుంకుమ ఉన్నాయి. జ్యూట్ బ్యాగ్ లో పెట్టిన ఈ గిఫ్ట్ ప్యాక్ ఒక్కొక్కటి సుమారు 1,000 రూపాయల విలువ చేస్తుందని చెబుతున్నారు. ఇప్పటికే చాలా వరకు పంపిణీ పూర్తి చేయగా షెడ్యూల్ కు ముందే మొత్తం గిఫ్ట్లు పంపిణీ చేయాలని నిర్ణయించారు. తన పోటీపై పార్టీ నుంచి ఎలాంటి నిర్ణయం రాకముందే భీమిలిలో గిఫ్టులు పంచుతున్న గంటా వ్యవహార శైలి హాట్ టాపిక్ అవుతోంది. ఇలా చేయడం వల్ల 2 రకాల ప్రయోజనాలు ఆశిస్తున్నారు గంట. పొత్తుల్లో భాగంగా భీమిలిని జనసేనకు కేటాయిస్తారనే ప్రచారంతో పాటు చీపురుపల్లి వెళ్లడం తనకు ఇష్టం లేదనే సంకేతాలివ్వడము ఇందులో భాగమంటున్నారు. మొత్తానికి తన పోటీ ఎక్కడో ఇండైరెక్ట్ గా చెబుతున్న గంటాకు అధిష్టానం ఎంతవరకు సపోర్ట్ చేస్తుందనేది ఉత్కంఠగా మారింది.